Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కోనసీమ ఎస్పీపై బదిలీ వేటు, కీలక జిల్లాల అధికారుల మార్పు. ఏపీలో కీలక జిల్లాల పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డిపై బదిలీ వేటు పడింది. గత నెలలో కోనసీమలో జరిగిన అల్లర్లు విధ్వంసం పైన రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన విమర్శలు వెల్లువెత్తాయి. ముందుగానే నిరసనలపైన సమాచారం ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ జనసేన అధినేత పవన్తో సహా పలువురు నేతలు ప్రశ్నించారు. అయితే ఆ రోజున జరిగిన రాళ్ల దాడిలో ఎస్పీ సైతం గాయపడ్డారు. ఏకంగా మంత్రి ఇంటికి నిప్పు పెట్టడం, అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటిని సైతం దహనం చేసేందుకు ప్రయత్నం జరిగింది. అక్కడ కనీసం వారిని వారించేందుకు పోలీసు సిబ్బంది లేరనే విమర్శలు ఉన్నాయి. నిరసనలను అంచనా వేయడంలో, కట్టడి చేయడంలో విఫలమయ్యారనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో కేసు విచారణలో భాగంగా అనేక మందిని పోలీసులు అరెస్టు చేశారు. డీఐజీ పాల్రాజ్ అమలాపురంలోనే మకాం వేసి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అక్కడే ఉన్నారు. తాజాగా డీజీపీ అమలాపురంలో పర్యటించారు. నాటి పరిస్థితులు, విచారణ తీరుపైన ఆరా తీశారు. ఇప్పుడు జిల్లా ఎస్పీని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో కొత్త ఎస్పీగా సుధీర్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఇక కృష్ణా జిల్లా ఎస్పీగా కొనసాగుతున్న సిద్ధార్థ కౌశల్ బదిలీ అయ్యారు. కొద్ది కాలంగా కర్నూలు జిల్లాలో పరిస్థితులు సున్నితంగా మారుతున్న వేళ అక్కడకు సిద్ధార్థ కౌశల్ను పంపారు. కృష్ణా జిల్లా ఎస్పీగా పి జాష్వాను నియమించారు. విజయవాడ డీసీపీగా విశాల్ గుని నియమితులయ్యారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సస్పెన్షన్కు గురైన సీనియర్ అధికారి ఏబి వెంకటేశ్వరరావును అనేక మలుపుల తరువాత ఎట్టకేలకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు తాజాగా 5 అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.